Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. 2019 లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్న అంశాన్ని మనం తీసుకుంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేరువుగా ఉన్నాడు ఆయన నిజంగా అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా ఏ రోజైనా ప్రజలకు చేరువుగా వచ్చి పలానా సమస్య ఉంది దాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారా ఇలాంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం విశాఖలో తలెత్తున్న పరిస్థితి ఇన్నేళ్లుగా మౌనంగా ఉంటూ ఏదైతే రాజకీయంగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన గంటా శ్రీనివాసరావు ఈ మధ్య చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరి నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తారనే అంశం మీద ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాం మనం ఒకసారి చూసుకుంటే చాలామంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలున్నారు నాయకులు ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు బ్రదర్ చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారా నా పేరు షేక్ బాబ్జీ అండి నేను స్థానికుడిని 2019లో గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ రోజు కూడా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో తిరిగాడనే దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు అసలు ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటారని ప్రజలకు ఎక్కడైనా సమస్య ఎదురైనప్పుడు కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడని ఆ రోజు ఆయన్ని గుడ్డిగా నమ్మి విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసినందుకు ఈరోజు ఒక పనిష్మెంట్గా నేనైతే స్థానికుడిగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక శాసనసభ్యుడు అంటే గౌరవ మర్యాదలతో కూడుకున్న ఒక ఎమ్మెల్యే ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డారు అటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడా కనబడట్లేదంటే ఆశ్చర్యకర విషయం అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓడిపోయారు ఆ రోజు కేకే రాజు గారు అని ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పరిష్కరిస్తూ ఉన్నారు ఎందుకంటే నేను మొన్న ఒక సమస్య మీద కేకే రాజు గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనాలు తండోపతండాలుగా అప్లికేషన్లు అర్జీలు పట్టుకుని ఉన్నారు ఏంటమ్మా నేను అడిగాను ఏంటమ్మా అంటే లేదు బాబు గంటా శ్రీనివాసరావు గారిని ఓటేసాం ఆ రోజు గెలిపించుకున్నాం ఆ రోజు ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించట్లేదు కేకే రాజు గారు అనే వ్యక్తి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఆఫీస్కి వస్తే మాకు సమస్య పరిష్కారం చెప్పినండి ఆయన స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు ఒక భరోసా ఇస్తున్నారు ఆ నమ్మకం మీద ఈరోజు వచ్చాం బాబు ఆయన ఆఫీస్కి అనడంతో నాకు చాలా ఆనందం కలిగించింది ఎందుకంటే గెలిచే ఎమ్మెల్యేకి ఓడిపోయిన వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ కనబడకపోవడం కూడా గెలకుండా ఓడిపోయిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన స్థానికులుగా అందువల్ల ఈరోజు గంటా శ్రీనివాసరావు అనేది నాకు తెలిసి ఒక వ్యాపార పరంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు తప్ప ప్రజలకు సేవ చేసే స్వభావం అనేది అక్కడ కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక పొలిటికల్ స్ట్రాటజీ మీద ఉంటారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తారు గెలిచాం ఒక మంత్రి పదవులు ఇతర పదవులు ఆశిస్తారు ఇంకొక నియోజకవర్గంకి వెళ్తారు అక్కడ కూడా అదే విధంగా ఉంటారు ప్రజలకు సేవ చేశారనే ఆలోచన అయితే మాత్రం నాకు ఆయన మీద ఇక్కడ కనిపించట్లేదు బ్రదర్ మీరు చెప్పండి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి విషయంలో మీకుండే ఒపీనియన్ ఏంటి అసలు నేను స్థానికంగా నార్త్ నియోజకవర్గంలో ఉంటున్నాను ఎందుకంటే దౌర్భాగ్యం గంటా శ్రీనివాసరావుని ఇక్కడ ప్రజలు గెలిపించారు గెలిపితే ఇప్పుడు వరకు కనపడలేదు అతను దేశం తీసుకుంటున్నాడు 3 లక్షలు జీతం కూడా అనర్హుడు ఎందుకంటే అసెంబ్లీలో ఇన్ని రోజులని ఇన్ని గంటలని అసెంబ్లీకి వస్తేనే దాన్ని టైం మెయింటైన్ చేస్తున్నారు అలాగే సంవత్సరానికి ఇన్ని రోజులు రావాలి కాన్స్టెన్సీలో తిరగాలని రూల్ కూడా పెట్టాలని అతను అనర్హుడని ఎందుకంటే ఇక్కడ ఎలా చేశారో చేశారు మేనేజ్ చేసి చేసాడో డబ్బులు ఇచ్చి చేసుకున్నాడో చేశాడు అయితే అతను గెలడో అయితే 3 కాన్స్టెన్సీలు 4 కాన్స్టెన్సీలు ఇంతకుముందు గెలిచాడు ఇప్పుడు కూడా అలా చేశాడు చేసిన తర్వాత కనపట్టలేదు ఎక్కడో మణిపూర్లోనే ఎక్కడో ఎమ్మెల్సీ ఎలక్షన్లోనో ప్రత్యక్షం అవుతాడు 4 మాటలు చెప్తాడు అతను ఇదే పని ఈ పనికి ఈయన ఈ రోజున గెలిపించుకున్నందుకు అతనికి శిక్ష వేయాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే వేయకూడదు ఓటు అలాంటి వాడికి మాత్రం అనర్హుడని చేసేయాలి ఎందుకంటే అతను జీతం కూడా కట్ చేసేయాలి ఇప్పుడు ఎందుకంటే ఇది స్పీకర్ గారు గవర్నర్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇస్తున్నారు అంటే బోర్డు కోసమా? ఎమ్మెల్యే అనే ఒక బోర్డు కోసమా? అంటే టోల్ ట్యాక్స్లో ఫ్లైట్ టికెట్లు వీటికి ఫ్రీగా వెళ్ళటానుక? అది కరెక్ట్ కాదు. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఇంకా ప్రజలు తిరస్కరించి మొత్తం జీవితకాలం ఎక్కడా కూడా పోటీ చేసినా కూడా గెలవకూడదు, బుద్ధి చెప్పాలి. ఈ ఉత్తర నియోజకవర్గం ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఒకసారి రెండో పని కూడా చేయరు. ఎందుకంటే రాజుగారు కూడా చాలా కష్టపడి గెలపోయినా సరే 24 గంటలు కష్టపడి తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తిని నెక్స్ట్ గెలిపించుకుంటారని నేను ఆశించుకుంటున్నాను. బ్రదర్ చెప్పండి, గంటా శ్రీనివాసరావు గారు లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చిన సందర్భం ఉందా? మీరేమైనా సమస్యల విషయంలో ఆయన ప్రస్తావించారు? రాజకీయంలో ఎవరైనా సేవ చేయడానికి వస్తారు. ఆయన ఏంటంటే రాజకీయాన్ని ఒక బిజినెస్గా చూస్తున్నాడు. ఆయన మొట్టమొదట అనకాపల్లిలో ఎంపీకి చేసిన దగ్గర కానీ, తర్వాత చోడవరంలో ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ, అనకాపల్లి మళ్ళీ ఎమ్మెల్యే చేసినా, భీముల్లో ఎమ్మెల్యే చేసినా ఆయన ఏం చేస్తాడంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇంకో నియోజకవర్గం మళ్ళీ పోటీ చేయడు. ఎందుకంటే అక్కడ ప్రజలకు మనోడు మనస్తత్వం తెలిసిపోద్ది, మనోడు ఏం చేయడానికి తెలిసిపోద్ది. కాబట్టి ఆయన నియోజకవర్గాలు పార్టీలు మారి రాజకీయాన్ని ఒక బిజినెస్ మ్యాన్గా చేస్తాడు. ఉదాహరణకి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో లాస్ట్ టైం పోటీ చేసి ఏదో విధంగా మేనిఫెస్టేషన్ చేసి గెలిచి కూడా కరోనా వంటి మహత్కర పరిస్థితుల్లో ప్రజలు బతుకుతారా చస్తారా, అసలు మరో క్షణం రేపటి వరకు మేము బతుకుతామా లేదండి అనే పరిస్థితులు కూడా కనీసం నన్ను నమ్మి గెలిపించరే విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలు నన్ను నమ్మరే, కనీసం వాళ్ళకి ఏదో విధంగా సాయం చేద్దామని కనీసం మంచినీళ్ళు తాగారు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఎంత దారుణమైన వ్యక్తి తెలిసి గంటా శ్రీనివాసరావు. అలాంటి పరిస్థితిలో కూడా మనిషి చచ్చిపోయినా నాకు ఎందుకులే, నేను గెలిచాను, నెక్స్ట్ నియోజకవర్గంలో నేను పోటీ చేయను కదా, మరొక నియోజకవర్గంలో కదా నేను పోటీ చేస్తాను, ఈ పార్టీలో ఉంటాను, నెక్స్ట్ ఇంకో పార్టీలో ఉంటాను, ఈ ప్రజలతో నాకు ఏంటి సంబంధం ఆయన ఆలోచన కలిగినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఇలాంటి నాయకుడిని విశాఖపట్నంలో కాదు ఎక్కడ కాదు రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. ఆయన గెలవడం ఆయన నిజంగా ఆయన గెలిపేమో కానీ ప్రజలకు నిజంగా అది శాపంగా తయారైంది. ఇలాంటి నాయకులు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీని గారు చెప్పండి, మీరు చాలా కాలం నుంచి గంటా శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. అంటే విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి కానీ, లేదంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అనుసరించే తీరు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన విషయంలో? నా పేరు చిన్న అండి, విశాఖ నార్త్ అండి. అంటే గంటా శ్రీనివాసరావు ఒక్క విషయంలో చెప్పాలంటే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా అనారోడు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఒక శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోబడతారంటే ఎందుకు ఎన్నుకుంటారు? మాకు ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఏది అవసరం వచ్చినా ఆఫీస్కి వెళ్ళి మాకు వెంటనే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు ప్రజలు. అలాంటి ఎమ్మెల్యే ఎన్నుకునే ప్రజలకే ఈరోజు గుణపాఠం చెప్తున్నాడు ఎమ్మెల్యేగా ఉండి. ఆయన దేనికి? ప్రోటోకాల్ కోసం, నెక్స్ట్ మంత్రి పదవుల కోసం ఈ విధంగా ప్రజలకి మభ్య పెడుతున్నారు. ఆయన ఏంటి అసలు ప్రజలకు ఎప్పుడు ఏ రోజు కూడా ఈ నార్త్ లాస్ట్ ఎలక్షన్లో నార్త్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందో, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. నేనే 4-5 సార్లు అడిగాను, ఏంటమ్మా ఎక్కడ ఉన్నారంటే మాకు తెలియదు మాకు తెలియదు అంట. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మేము ఓట్లు వేసేందుకు మాకు బుద్ధి అది అంటే ఇలా అంటే ఇలాంటి ఎమ్మెల్యేలు అసలు ప్రజలు నాకైతే గుణపాఠం చెప్పాలి. రేటుగా చెప్పాలంటే ప్రజలైతే మాత్రం ఈయన ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఎన్నుకోకూడదు. ఓడితేడు బుడి చెప్పాలి. మనం ఇలా చెప్పుకుంటే ఎలాగ గంటా శ్రీనివాసరావు చెప్పుకుంటే ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అనకాపల్లి ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, భీముల్లో చేశాడు. కాన్స్టిట్యున్సీలు మారుతాడు, పార్టీలు మారుతాడు. ఒక పార్టీ ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు, ఒక ప్రజల కోసం అంటే ప్రజలే ఎన్నుకోవాలని ప్రజలకు బుద్ధి చెప్తాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు అయితే జీవితంలో ప్రజలైతే నాకు తెలిసి మంచి బుద్ధి చెప్పాలి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ప్రజలైతే మంచి తీర్పు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోటీ చేసినా కూడా ప్రజలైతే ఒక నిదానంతో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఓడించడానికి ఇది ఖాయం. నెక్స్ట్ మొన్న లాస్ట్ ఎలక్షన్లో ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుల్లో కేకే రాజు గారు గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. కేకే రాజు గారు మంచి ఓడిపోయిన క్యాండిడేట్ కూడా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నా తెలియదు. కేకే రాజు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలతోటే మమేకం. ఆఫీస్ చుట్టూ ప్రజలు 7 మంది వస్తున్నారు. ప్రజలకు నేను అడిగాను, అమ్మ ఏంటమ్మా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారంటే బాబు ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఫోన్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, మాకు ఆఫీసులు చుట్టూ తిరగాలంటే మాకు తెలియట్లేదు. అందుకే కేకే రాజు గారు ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మా ఇంటికి కూడా ఈ గడప గడప ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా వస్తున్నారు. అందుకే మేము కేకే రాజు దగ్గరికి వెళ్తాను, కేకే రాజు మాకు పరిష్కారం చేస్తారు, ఆయనకు ఓటేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ ధీటుగా చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోటీ చేసినా ఓడించడం ఖాయం. రైట్ బ్రదర్, మీరు చెప్పండి, మీరు యువకుడిగా రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనీసం ఏడాదిలో ఒక ఎప్పటికప్పుడు రావడం, మనం వెనక ఏదో మన సమస్యలు తెలుసుకోవడం జరగాలి. కానీ ఈ ఉత్తర నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ముందుగా చెప్పాలంటే గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఎవరు సేవ చేస్తారో వాళ్ళే ఎమ్మెల్యే. ఇతను గెలిచినా కూడా ఇంట్లో కూర్చొని మొన్న ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు ఇచ్చుకొని లేదో ఇంటర్వ్యూలో మాట్లాడడం కాదండి. అంటే ఎమ్మెల్యే శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే ప్రజల మధ్యలో ఉండాలి. అలాగా చూసిన నాయకుడు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు అతను ఓడిపోయినా సరే మన కేకే రాజ్ గారని నేను గట్టిగా నమ్ముతాను. ఈరోజు గడప గడప ప్రభుత్వం కానివ్వండి, 2019 ఎలక్షన్ అయినాక అంటే యువతకి మెయిన్ ప్రోత్సాహంగా జాబ్ మేళా, అంటే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ మేళా అనేది మన మన విశాఖ జిల్లాలో కానివ్వండి, కర్నూలు జిల్లాలో అనేక విధాలుగా పెట్టారు. పెట్టిన దాన్ని ఇప్పుడు యువతకి మెయిన్గా ఉద్యోగం కల్పన, అంటే కోవిడ్ జరిగిన వెంటనే ఈ జాబ్ మేళా పెట్టడం. అదేవిధంగా మొన్న 13 లక్షల కోట్లు ఎంఓవీలు మూవ్ చేశాడు, 6 లక్షల మందికి ఉద్యోగం కల్పన కలుపుతుంది. అదండి నాయకత్వ లక్షణం. దగ్గర దగ్గర సుమారు నా కుటుంబం నుంచి ఈ జాబ్ మేళా ద్వారా అలాగే మా కుటుంబంలో 4 ఉద్యోగం వచ్చింది. అదేంటి ఉద్యోగం కలపడం అంటే నాయకుడు అంటే ఏంటంటే నేను సైరన్ వేసుకొని తిరగడం నాయకుడి లక్షణం కాదండి, ప్రజల మధ్యన ఉండిదే నాయకుడి లక్షణం. ఆ లక్షణం ఎవరి దగ్గర చూసామంటే అది కేకే రాజు గారి దగ్గర, అతని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నాయకుడు పై నాయకుడు ఎలాగుంటే కింద స్థాయి నాయకుడు అలాగే ఉంటాడు. ఆ గొప్పతనం ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేకే రాజు గారికి. అతి ముఖ్యంగా మొన్న మన బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ ఏదో పెట్టి ఇది నా సెల్ఫీ, ఇది మేము కట్టించింది, నువ్వు అయ్యా గంటా శ్రీనివాసరావు నీకు ఒక మాట గట్టిగా సూటుగా అడుగుతున్నాను, నేను మీ వయసులో చిన్నోడినైనా సరే నాకు తెలిసిన ప్రకారంగా ప్రజలకి మేలు చేసేవాడే నాయకుడు అవుతాడు, అదే నాయకత్వం. అలా మేలు చేసింది ఏదైనా ఉంది అని మీకు చిత్తశుద్ధి ఉంటే ఓపెన్గా చెప్తున్నాను, మా రాజుగారికి చిత్తశుద్ధి ఉంది. అతను మీరు ఎక్కడికి రమ్మన్నా మాతో పాటు గడప గడప రండి, మీరు చెప్పండి మేము ఇది చేసాం. మొన్న సుమారు 3 రోజుల క్రితం మన ఒక వార్డులోని 47-48 వార్డులోని ఈ పైకెక్కే ఒక మా అమ్మగారు ఒక 4 వృద్ధులు ఆ పైకి ఎక్కడానికి వాళ్ళ మోకాల నొప్పి, స్టేర్ కేజ్ లేదని వితిన్ 48 అవర్స్లోని పరిష్కరించే విధంగా అలాగే స్ట్రీట్ లైట్ చేసేది. కానీ ఏదైనా సరే నాయకత్వం అంటే ప్రజలకి ఏ సమస్య ఉన్నా వెళ్ళి తెలుసుకొని వెంటనే పరిష్కరించేవాడే నాయకుడు. ఇంట్లో కూర్చొని ఫోన్లో మాట్లాడి సెల్ఫీ ఛాలెంజ్లు ఇచ్చేవాడు నాయకుడు అయితే కాదు. ఎమ్మెల్యే ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఉన్నారంటే అది కేకే రాజు గారు అని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాను. ప్రజలు కూడా దీన్నే నమ్ముతున్నారు. నువ్వు ఏదో చెప్పినట్టు నీ తాతమ్మ కథలు, మన చంద్రబాబు నాయుడు ఏదో గ్రాఫిక్స్ లాంటిది, నేను ఇది చేశాను అది చేశాను అంటే గ్రాఫిక్స్ అంటే ఎవరు నమ్మరు. ప్రజలకు కూడా తెలుసు నాయకత్వం అంటే ఎవరిదో, నాయకుడు అంటే ఎవరు అనేది గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసే విధంగా చూడండి, ప్రతి ఒక్కళ్ళ యువత ఎక్కడి నుంచి మొదలవుతారంటే టీనేజ్ ఏజ్ నుంచి, 10వ తరగతి నుంచి టీనేజే నాకు తెలిసినంత వరకు. ఆ టీనేజ్ వయసు గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి ఏవైనా చేస్తున్నారంటే మన ఉత్తర నియోజకవర్గంలో అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఏర్పడే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే నువ్వు గెలిచావు, నువ్వు శాసనసభ్యుడివి, నువ్వు చేసి నీకు ఓకే నీ అధిష్టానం లేకపోవచ్చు కానీ నాయకుడి లక్షణంలో నువ్వు చెయ్యాలి. కానీ వితౌట్ జీరో అనే వ్యక్తే గంటా శ్రీనివాసరావు అని నేను గట్టిగా చెప్తున్నాను. 0కి 0, అక్కడ 420 ఇక్కడ 220 రెండు కరెక్ట్గా ఉంటుంది. నాయకుడు అంటే కేకే రాజే, ప్రజల్లో ఉండే వ్యక్తి కేకే రాజే, అది నేను గట్టిగా నమ్ముతున్నాను. మా ఉత్తర నియోజకవర్గ ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు, మా పార్టీ క్యాడర్ కూడా అదే నమ్ముతారు. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఉత్తర నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు మనం తీసుకున్నాం. చాలామంది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, గంటా శ్రీనివాసరావు ఒక్క గంటైనా వచ్చి వెళ్తే బెటర్ సుమా అన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంతవరకు కూడా ప్రజలతో మమేకమైన పరిస్థితి లేదు, వారి సమస్యలు పట్టించుకున్న దాఖలా లేవు. సుమారుగా 3.5 ఏళ్ల పాటు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన గంటా శ్రీనివాసరావు యాక్టివ్గా లేరు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదో రాజీనామా డ్రామా చేశారు, తర్వాత మౌనం వహించారు. ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన ప్రెస్ మీట్లో ఒకసారిగా ప్రత్యక్షం అవడం, విమర్శలు చేయడం జరుగుతూ వస్తుంది. కానీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారన్నది మాత్రం ప్రస్తుతం మనం మాట్లాడించిన తర్వాత చాలామంది మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు, వారందరికీ ఏం చేసిన దాఖలాలు కూడా లేవని స్పష్టమవుతుంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎంత, లేకపోతే ఎంతన భావన అయితే చాలా మందిలో వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడైనా పోటీ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారన్న అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.